ఇంకోటి కావాలా? సెంటర్ మిడిల్ మిడిల్ సార్ మిడిల్ రా అన్న. Okay, he's going to launch a journey. It is a launch. Thank you, sir. ఈ చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ జరుగుతుంది రవీంద్రనాథ్ గారి చేతుల మీదుగా. స్మిత గారు వంశీ గారికి వెల్కమ్ చెప్పారు. ప్లీజ్ మీరు స్టేజ్ మీద ఉండాలంటున్నారు. వంశీ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు నుంచి ప్రెస్ మీట్స్కి వస్తూ ఉన్నారండి. ఇక్కడ చాలా నోన్ ఫేసెస్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైం కనిపించింది నాకు. అండ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ టు మీ. అక్కడ కూడా ఎవరో రేస్ చేశారు హ్యాండ్. అండ్ ఐ హ్యావ్ టు సే దట్ జర్నీ వాజ్ సో బ్యూటిఫుల్. ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద జర్నీ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. అంటే నేను మొదలెట్టినప్పుడు యాక్చువల్లీ పాడుతా తీగలో ఫస్ట్ 1996లో పాడానండి. ఆ తర్వాత 99లో ఆల్బమ్ రిలీజ్ అవటం అయింది. నేను పాడుతా తీగాకి వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన జూనియర్స్ సీనియర్స్ అని అప్పట్లో అంతా ఒకటే ఉండేది. సో ఐ వాజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఇన్ ద హోల్ ఆఫ్ దట్ గ్రూప్ ఇన్ 96. అండ్ నా కెరియర్ ఎంత తొందరగా స్టార్ట్ అయిపోయిందంటే 20 ఏళ్ళు అయినాయా అని చూస్తే, అంటే మాటల్లో యాక్చువల్లీ వంశీ గారితో ఒక మీటింగ్లో ఏదో వీడియో లాంచ్ ఉందండి చెయ్యాలి అని 99 20 ఇయర్స్ అయింది అంటే దేవ ద వన్ హూ సెడ్ ఇట్లా కాదండి వీ హ్యావ్ టు డూ అన్ ఈవెంట్ అని యాక్చువల్లీ వాళ్ళ నుంచి శ్రేయ శ్రీనివాస్ గారి నుంచి వచ్చిందనమాట. అండ్ ఐ హ్యావ్ టు సే దట్ ఇది చేయటానికి కారణం కూడా ఒకటి, ఇట్స్ అ ట్రిబ్యూట్ టు మై లవ్ ఫర్ ఆర్ట్ డాన్స్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను ఇక్కడ నుంచొని మాట్లాడడానికి కారణమైన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు.